ఎంబ్లెస్ వాళ్ళకి కన్సల్టింగ్ లేకుండా నువ్వు నాకు ఆర్గ్యుమెంట్ చేస్తావా, చెప్పింది వింటావా? నాకైతే పైప్ లైన్స్ ఆర్గ్యుమెంట్ చేయదలుచుకుంటే ఆర్గ్యుమెంట్ చెయ్యు. వాట్ ఐఎమ్ ఐ విల్ సీ యు కెన్ సీ. నాకు తెలిసింది 9 పాయింట్స్ ఉంటే మిగతా ఉండకూడదని నాకు తెలుసు సార్. నీకు తెలిసింది రూల్ కాదు, నేను చెప్పింది రూల్. ఇఫ్ యూ టచ్ ఎనీథింగ్ కాన్సిక్వెన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఆర్డబ్ల్యూఎస్ గారితో మాట్లాడండి సార్. ఎవరు నువ్వు ఆర్డబ్ల్యూఎస్ కాదు, ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. నేను చెప్పాను జస్ట్ ఇంప్లిమెంటెడ్ సార్. అందరూ తీసేస్తున్నారు సార్. బియాండ్ దట్ ఏమైనా మీరు యాక్ట్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. అందరూ ఇళ్ళకి తీసేస్తున్నారు గవర్నమెంట్ కి అమౌంట్ పే చేయకుండా. వినమ్మా, వినాలి నువ్వు. నువ్వు కాకపోతే వాళ్ళు వేసుకునే దానికి నువ్వు రైట్ చెయ్యి. ఎవరికి? లేకపోతే ఇదిగోండి ఇలా పంచాయతీకి ఇంత కట్టండి అని చెప్పి వాళ్ళకి రైట్ చెయ్యి. చెప్పాను. అంతేగాని చెప్పాను. ఫెసిలిటీస్ నువ్వు నువ్వు అసలు నీకు మర్యాదగా మాట్లాడడం వచ్చినా రాదా? చెప్పాను సార్ అంటున్నాను. ఇంకంతకంటే చెప్పాను సార్. మర్యాద నేర్చుకుని మాట్లాడు ముందు సార్. ఎంపీడీ గారితో మాట్లాడండి సార్. ఎంపీడీ ఎవరు? నీ పంచాయతీ దానికి ఎంపీడీ ఎవరు? నా పంచాయతీ నా ఉద్యోగం నేను చేశాను సార్. ఇంకా నా పై అధికారులు ఉన్నారు కాబట్టి. నీ ఉద్యోగం అది కాదు, నీ ఉద్యోగం చేయటం లేదు. నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు. నువ్వు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, బియాండ్ దట్ యాక్ట్ చేస్తే నువ్వు చూస్తావు. నువ్వు క్లియర్ గా చెప్తున్నాను నీకు, కొద్దిగా లో ప్రొఫైల్ గా వెళ్ళి ఉద్యోగం చేసుకో.